తేరా అన్నిటికి మూలం ఆ మనసు పరుగులా పుటే జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికి మూలం మనసు ఏ జగతిని సృజించెనురా ఆ జగతిలో తానే తెలియక చిక్కుకొనెనురా మనసు ఏ జగతిని సృజించెనురా ఆ జగతిలో తానే తెలియక చిక్కుకొనెనురా బంధములన్నీయు నిగమని తలచినవాడు బంధములన్నీయు నిగమని తలచినవాడు భోగజీవి దుఃఖజీవి వ్యర్థజీవిరా మనసేరా అన్నిటికీ మూలం ఆ మనసు పరుగులా పుటే జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికీ మూలం బాల్యముని గురుదేవుని ఆశ్రయించరా బుద్ధితోటి జ్ఞానమును తెలుసుకొనుమురా బాల్యముని గురుదేవుని ఆశ్రయించరా బుద్ధితోటి జ్ఞానమును తెలుసుకొనుమురా మనసు నిలిపి సాధనలను సాగించుమురా మనసు నిలిపి సాధనలను సాగించుమురా పాప పుణ్యాల బ్రతుకు తొలగిపోవురా మనసేరా అన్నిటికీ మూలం ఆ మనసు పరుగులా పుటే జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికీ మూలం బంధములకు మూలమును తెలుసుకొనుమురా ఆ బంధాలను తొలగించి శాంతి నొందరా బంధములకు మూలమును తెలుసుకొనుమురా ఆ బంధాలను తొలగించి శాంతి నొందరా సర్వమును సాక్షిగా తిలకించుమురా సర్వమును సాక్షిగా తిలకించుమురా నాదేమియు లేదని తెలుసుకొనుమురా మనసేరా అన్నిటికీ మూలం ఆ మనసు పరుగులా పుటే జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికీ మూలం అంతట ఉన్నది ఆత్మయేనురా ఆ అనుభూతిని నిత్యము కలిగి ఉండరా అంతట ఉన్నది ఆత్మయేనురా ఆ అనుభూతిని నిత్యము కలిగి ఉండరా సిద్ధునికి జగమంతా తన స్వరూపమే సిద్ధునికి జగమంతా తన స్వరూపమే ఇది సాధించుటకే ఈ జన్మను పొందినామురా మనసేరా అన్నిటికీ మూలం ఆ మనసు పరుగులా పుటే జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికీ మూలం గురుదేవుని బోధలతో ముక్తి నొందరా జన్మలన్నీ దీనితో అంతమౌనురా గురుదేవుని బోధలతో ముక్తి నొందరా జన్మలన్నీ దీనితో అంతమౌనురా అంతులేని ఆనందము సంతమౌనురా అంతులేని ఆనందము సంతమౌనురా గురుదేవుని ఋణమును తీర్చలేమురా మనసేరా అన్నిటికీ మూలం ఆ మనసు పరుగులా పుటే జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికీ మూలం ఆ మనసు పరుగులా పుటే
జీవిత లక్ష్యం మనసేరా అన్నిటికీ మూలం. ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలు. మాయాభిదో జలధరో జగదాఖ్యమంబో మాయాభిదో జలధరో జగదాఖ్యమంబో వర్షత్వనేన మమ చిద్వపుషక్షతిక్కా వర్షత్వనేన మమ చిద్వపుషక్షతిక్కా లాభోపి వాత ఇతి సంతతమాత్మరూపం లాభోపి వాక ఇతి సంతతమాత్మరూపం సంచింతయన్ స్థిరమతి విరరామి నిత్యే సంచింతయన్ స్థిరమతిర్విహరామి నిత్యే వాకాయమానస భవం సకలం హికర్మ వాకాయమానస భవం సకలం హికర్మ ప్రోక్తం శుభాశుభమయం న తతోస్తి భిన్నం ప్రోక్తం శుభాశుభమయం న తతోస్తి భిన్నం వాగాది సాక్షిని కథం మయి నిర్మలే స్యాత్ కర్మద్వయం తదుదితం జననాదికం వా మాయ వల్ల ఈ ప్రపంచం వచ్చింది. వస్తే రాని, పోతే పోని, దానివల్ల నాకేమి లాభం, దానివల్ల నాకేమిటి నష్టం అని భావిస్తూ నిత్యమైనటువంటి ఆత్మలో సంచరిస్తా ఉన్నాను అని ఆత్మనిష్ఠుడైనటువంటి శిష్యుడు గురువుతో చెబుతున్నాడు. మాయ వల్ల వచ్చింది ఈ జగత్తంతా, కాబట్టి జగత్తంతా మాయా జగత్, ఉంటే ఉండని పోతే పోని, నాకేమి లాభం నాకేమి నష్టం అని ఇలా నిరంతర ఆలోచన, నేను ఆత్మను అనేటువంటి ఆలోచన.
अलागे मनोवाक्यालतो चेसेटुवंटि कर्मलन्नी कूडा मंचिवि उंटायि चेड्डवि उंटायि पुण्यं उंटुंदि पापानि उंटायि रेंडु उंटायि मरि ఈ మనోవాక్యాలని వాటితో చేసేటువంటి కర్మల్ని సాక్షిగా చూసేటువంటి నాకు మంచి ఏమిటి చెడు ఏమిటి మనోవాక్యాలతో కర్మలు చేసేటువంటి వాడు ఆ మంచి ఫలితాలు అనుభవించాలా చెడ్డ ఫలితాలు అనుభవించాలి కానీ నేను చేస్తున్నవాడిని కాదే చూస్తున్నవాడిని ఈ మనోవాక్యాలని వాటి వల్ల జరిగేటువంటి కర్మల్ని కేవల సాక్షిగా చూస్తున్నటువంటి నాకు వాటి వల్ల నాకు ప్రయోజనం ఏంటి నష్టం ఏమిటి నాకు మంచి ఏముంది చెడు ఏముంది పుణ్యం ఏముంది పాపం ఏముంది ఆత్మనైనటువంటి నేను ఏమీ చేయటం లేదు ఏమీ చేయటం లేదు కాబట్టి ఏమీ అనుభవించాల్సినటువంటి అవసరం లేదు చేసిన వాడే అనుభవించాల చెట్టెక్కిన వాడే దిగాల నువ్వెక్కు నేను దిగుతానంటే కుదరదు ఎక్కిన వాడే దిగాల కనుక ఎవరు చేస్తే వాళ్ళే అనుభవించాల నేనేమో కేవల సాక్షిని సాక్షి ఎప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు అందులో పాల్గొన్నటువంటి వాడికి ఇంకా విశేషం ఏమంటే కర్మలు జరిగేటప్పుడు నేను సాక్షినే కర్మ ఫలాల్ని ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనుభవించేటప్పుడు సాక్షినే నేను ఎప్పుడూ సాక్షినే ఆ నేనే ఆనంద సాగరుణ్ణి నిత్యానంద సాగరుణ్ణి సచ్చిదానంద స్వరూప సాగరుణ్ణి ఆనందం తప్ప రెండవదేమి నాకు తెలియదు నేను ఆ ప్రకారంగా కేవల సాక్షిగా ఈ సమస్తమైనటువంటి జగత్తునందంతటా ఈ జగత్తుకి ఆవల సర్వత్రా నేను వ్యాపించి ఉన్నాను ఈ జగత్తంతా నాలో కేవలం కల్పితం మాత్రమే మరి భేదాలన్నీ కూడా ఏమైనా నాలో ఉన్నాయా అంటే నాలో భేదాలు ఏవి లేవు అనేటువంటి విషయాన్ని 34వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు 34వ శ్లోకం చూడండి వ్యావృత్త రూపమిదమేవ జగద్విభిన్నం వ్యావృత్త రూపమిదమేవ జగద్విభిన్నం జ్ఞానం త్వభిన్నమనువృత్తతయాఖిలేషు జ్ఞానం త్వభిన్నమనువృత్తతయాఖిలేషు జ్ఞానం చభిన్నమితి చేత్ జడతాది దోష జ్ఞానం చభిన్నమితి చేత్ జడతాది దోష ప్రాప్తిర్భవేత్ శ్రుతిశిరాంతి నతం నహంతే ప్రాప్తిర్భవేత్ శ్రుతిశిరాంసి నతం నహంతే వ్యావృత్త రూపమిదమేవ జగద్విభిన్నం వ్యావృత్త రూపమిదమేవ జగద్విభిన్నం జ్ఞానం త్వభిన్నమనువృత్తతయాఖిలేషు జ్ఞానం త్వభిన్నమనువృత్తతయాఖిలేషు జ్ఞానం చ భిన్నమితి చేత్ జడతాది దోష ప్రాప్తిర్భవేత్ శ్రుతిశిరాంసి నతం నహంతే ప్రాప్తిర్భవేత్ శ్రుతిశిరాంసి నతం నహంతే వ్యావృత్త రూపం ఇదం జగత్ వ్యావృత్త రూపం ఇదం జగత్ ఈ జగత్తంతా అంటే కనిపించేటువంటి ఈ జగత్ వ్యావృత్తం అంటే కనిపించడం కనిపించేటువంటి ఈ జగత్తంతా కూడా విభిన్నం భేదాలతో ఉంది అన్ని భేదాలే ఈ జగత్తులో ఎక్కడా ఒక్కటిగా ఉండదు
आखर की एवरना कमल पिल पुड़ते वालिदर उन्ना वालिदर तेजा की एदो कुछ तेरा उपड़ो इक मूल और एंतम पड़तारो अंतम अन्नी रूपाल असल वेल मुद्र वेल मीद गुर्त अन्नी उठाई और मुद्र इधर मुद्र रक उड़ अलागे जंतु पक्ष क्रिमिकेटकाई अन्नी कनपड़ता मन की का वाट तेड़ मन गमनवी कभी जगत् मत भेदाल तो ज्ञान तो अच्छे ज्ञानमेमो अभिन्न ये रकम भेदाल लेने जगत्मो भेदाल तो उ जगत् आधार ज्ञानमेमो ये रकम भेदाल लेकिन अच्छे अखिलेशु अनुवृत्तया अंटा असरी उड़ाना ज्ञानंच भिन्नमिति चेत् अन्नितिनी अनुसरिंचुकोनि उंटारु ई वेरु वेरुगा वेरु वेरुगा कनिपिस्तुन्नटुवंटि अन्निंटि वेनुक ज्ञानं उंडटं वल्ल ज्ञानं अंटे चैतन्यं उंडटं वल्ल अभिन्नं अब्बे तेडा एमी लेदु अनि गनक इति चेत् अनि गनक अनुकुन्नट्लयिते ज्ञानंलो ए भेदं लेदु अनि अनुकु परपाटु पड्ते अनुकुन्नट्लयिते जड़ता आदि दोष जड़ता आदि दोष प्राप्ति जड़त्व मोदल दोषाल मन चूस्ट चैतन्यना चैतन्यूकना मन एपड़े ज्ञाना दाने असरी चूस जड़त्व श्रुति सिरांसी मुदे श्रुति सिरांसी अंटे उपनिषत् तम ना हंते दंगीक मन अना उपनिषत् मात्र अंगीक अट्ठाबी ఈ భేదాలన్నీ కూడా జగత్తులో ఉన్నాయి గాని జ్ఞానాది ఒకవేళ జగత్తును అనుసరించుకొని ఉండటాన భేదంతో ఉంది అని గనక అనుకుంటే ఉపనిషత్తులు అంగీకరించవు దీన్ని వాటికి జడత్వం వస్తుంది ఇప్పుడు గురు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఆత్మానుభూతి చెందినవాడు ఎంతో ప్రయత్నంతో సాధనలతో అద్భుతమైనటువంటి జ్ఞానంతో శ్రవణ మనన నిరుధ్యాసనలతో సమాధి అభ్యాసంతో ఆత్మ విచారణతో అతడు ముక్తిని అందుకున్నాడు అలా ముక్తి నందుకున్నటువంటి వాడు నేను ఏకము అద్వయము నేను ఒక్కటే నాకంటే వేరుగా రెండవదేది లేదు నాలో భేదాలేవి లేవు నేను ఏక రసమైనటువంటి జ్ఞాన స్వరూపుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అని ఎల్లప్పుడూ కూడా నిశ్చయంలో ఉంటాడు ఆత్మలో ఏ భేదాలు లేవు అతడు ఆత్మ కాబట్టి అతడిలో ఏ భేదాలు లేవు ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు నాలో ఏ భేదాలు లేవు అని అంటే దేహంలో కాదు మనసులో కాదు బుద్ధిలో కాదు తనలో ఆత్మలో ఎందుకని ఆత్మ ఏ రకమైనటువంటి భేదాలు లేకుండా ఒకే రకంగా ఒక్కటిగానే ఉంటుంది
సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటిది. సజాతీయ భేదాలు అంటే ఏమిటి? ఒకే జాతిలో భేదాలు. మానవులంతా ఒక జాతి, కుక్కలు ఒక జాతి, పందులు ఒక జాతి, పురుగులు ఒక జాతి, పాములు ఒక జాతి, తేళ్ళు ఒక జాతి, ఇవన్నీ వేరు వేరు జాతులు. అయితే ఒకే జాతిలో భేదాలు ఉన్నాయా అని అంటే, ఒక మనిషి ఉన్నట్టు ఒక మనిషి లేడు, ఒక పురుషుడు ఉన్నట్టు ఇంకో పురుషుడు లేడు, ఒక స్త్రీ ఉన్నట్టు ఇంకో స్త్రీ లేదు. వాళ్ళ ముక్కు మొహము తేడాలే, అందచందాలు తేడాలే, ఒడ్డు పొడుగు తేడాలే, లావు సన్నం తేడాలే. ఇది సజాతీయ భేదాలు ఉన్నాయి. కానీ ఆత్మలో సజాతీయ భేదాలు లేవు. ఎందుకనంటే మానవ జాతిలో చాలా మంది మనుషులు ఉన్నారు, కానీ ఆత్మజాతిలో చాలా ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ. ఇదే మనం గుర్తించాల. దాన్ని కూడా జాతి కింద వేశామనుకోండి, ఆత్మని. ఆత్మలు చాలా ఉంటే అన్ని కలిపి ఒక జాతి అనుకుందాం, కానీ ఆత్మ ఒక్కటే కనుక భేదాలు ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకొక ఆత్మ ఉంటే ఆ ఆత్మకి ఈ ఆత్మకి ఏం తేడా ఉందో మనం చూడొచ్చు. సత్తులో తేడా ఉందా, చిత్తులో తేడా ఉందా, ఆనందంలో తేడా ఉందా, లవ్ సన్నం తేడా ఉందా, ఏమైనా మనం చూడొచ్చు. కానీ ఉన్నది ఒక్కటే కనుక సజాతీయ భేదాలు లేనటువంటిది. సరే, విజాతీయ భేదాలు ఏమిటండి? ఇప్పుడు మానవులంతా ఒక జాతి, కుక్కలన్నీ ఒక జాతి, ఈ రెండు విజాతి, ఒక జాతి కాదు. కాబట్టి మానవుడు ఉన్నట్టు కుక్క ఉండదు, అలాగనే కుక్క ఉన్నట్టు నక్క ఉండదు, నక్క ఉన్నట్టు పిల్లి ఉండదు, పిల్లి ఉన్నట్టు పంది ఉండదు, పంది ఉన్నట్టు పురుగు ఉండదు, పురుగు ఉన్నట్టు దోమ ఉండదు, దోమ ఉన్నట్టు ఏగ ఉండదు, ఏగ ఉన్నట్టు చేమ ఉండదు. ఏ జాతికి ఆ జాతి, అన్ని తేడా లేదు, ఎక్కడ అసలు పోలికలే ఉండవు. కాబట్టి విజాతీయ భేదాలు ఉన్నాయి ఇక్కడ జగత్తులో. మరి విజాతీయ భేదాలు ఉండాలంటే ఆత్మ కన్నా వేరైనటువంటి జాతి ఇంకోటి ఏమైనా ఉందా? ఆత్మ జాతి లేదు, ఆత్మ కన్నా వేరైన జాతి లేదు. ఎందుకని? ఆత్మ అనేటువంటిది ఏకం అద్వయం, ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన నా ఇహ నానా అస్తి నాస్తి కించన కొంచెం కూడా. ఉన్నదంతా ఒక్కటే, రెండవది ఏమీ లేదు. ఇప్పుడు ఆత్మని ముక్కలు చేసేవాళ్ళు ఉన్నారు మనకి, అందుకని వాళ్ళు చాలా ఆత్మలు ఉన్నాయనుకుంటారు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ఆత్మ ఉందని వాళ్ళ యొక్క అపభ్రంశపు సిద్ధాంతం. చాలా ఆత్మలు, ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే పాపం ఆత్మలు ఉంటాయా లేవా అని తెలిసేది. అందుకని వాళ్ళకి తెలియదు, ఎవరో చెప్తారు, అందుకని వాళ్ళు అంటారు. ఆత్మ ముక్కలయ్యేది కాదు. రెండవ అధ్యాయంలోనే చెప్పారు, ఆత్మ శస్త్రం చేత ఖండించబడదు, నీటి చేత తడపబడదు, గాలి చేత ఎండించబడదు, అగ్ని చేత కాల్చబడదు అని చెప్పారు. అంటే ఆత్మను ఎవరు ఏమి చేయడానికి వీల్లేదు, ఒక్కటిగా అట్టాగే ఉంటుంది. ఎందుకనంటే దానికి జననం లేదు, మరణం లేదు. జననం అంటే మరణం ఉండేదే, జననం లేదు, అందుకని మరణం కూడా లేదు. అటువంటి ఆత్మను ఎట్లా ఖండిస్తావు? కాబట్టి ఇంకొక ఆత్మ లేదు. సరే, ఆత్మ కన్నా వేరుగా ఇంకా ఏమైనా ఉందా అంటే ఈ జగత్తు కూడా లేదు. ఆత్మ కన్నా వేరుగా జగత్తు కూడా లేదు. ఎందుకంటే ఆత్మ సత్యం, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. కాబట్టి విజాతీయ భేదాలు లేవు.
మనకైతే ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం విజాతీయ భేదాలు. కానీ మూడవది స్వగత భేదం. స్వగత భేదం ఏమైనా ఉందా? ఇప్పుడు మనలో ఉంది. ఏమిటి స్వగత భేదం అని అంటే, కన్నున్నట్టు ముక్కుండ్ల, ముక్కున్నట్టు నోరుండ్ల, నోరున్నట్టు చెవుండ్ల, చెవున్నట్టు చెయ్యుండ్ల, చెయ్యున్నట్టు కాలుండ్ల, కాలున్నట్టు పొట్టుండ్ల, పొట్టున్నట్టు వీపుండ్ల. అంటే మనలోనే అన్ని భేదాలే. ఏది ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండ్ల. మరి ఆత్మలో కూడా ఏమైనా అట్లాంటి భేదాలు ఉన్నాయా? ఎందుకనంటే ఆత్మకి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, చెవులు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, అసలు ఏమీ లేవు. కేవల చైతన్యం, అది ఒక కరెంట్, ఒక శక్తి, ఒక దివ్య శక్తి, చైతన్యం. ఏ మార్పులు లేని ఒక చైతన్యం మాత్రం. అందుకని స్వగత భేదాలు లేవు. కనుక మనకేమో సజాతీయ విజాతీయ స్వగత భేదాలు ఉన్నాయి. ఆత్మకేమో సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవు. ఇది ఆత్మ. మరి కనిపించేటువంటి జగత్తంతా భేదాలతో ఉంది, ఒక రూపాలతో ఉంది. ఎవరి రూపం వాళ్ళదే. శబ్దంతో ఉన్నాయి, రుచితో ఉన్నాయి, వాసనతో ఉన్నాయి. చరమైనవి అచరమైనవి, కదిలేవి కదలనివి ఉన్నాయి. ఇక్కడ జడమైనవి చైతన్యంతో ఉండేవి, అంటే చైతన్యం, ఈ చైతన్యం అని భ్రమగొలిపేవి. ఇట్లా ఎన్నో భేదాలతోటి ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ జగత్తును ప్రకాశింపజేసేటువంటి జ్ఞానం చిత్తు, ఈ జగత్తును ప్రకాశింపజేసేటువంటి జ్ఞానం ఉందే, అది మాత్రం ఏ భేదాలు లేనిది. కన్నేమో ఎన్నో రకాల వస్తువులను చూస్తుంది, కానీ కంటి వెనకొన్న జ్ఞానం, ఆత్మ చైతన్యం, అది మాత్రం ఒక్కటే. అలాగే చెవి ఎన్నో శబ్దాలు వింటుంది, రకరకాల శబ్దాలు, పాటలు, మాటలు వింటుంటుంది, కానీ చెవి అనుకున్నటువంటి జ్ఞానం ఒక్కటే, అదే చైతన్యం ఒక్కటే. అలాగే నాలుక, నాలుక ఎన్నో రుచులు చూస్తుంటుంది, కానీ నాలుక వెనుకున్నటువంటి చైతన్యం మాత్రం ఒక్కటే. అలాగే చర్మం ఎన్నో స్పర్శిస్తూ ఉంటుంది, రకరకాలని స్పర్శిస్తుంది, కానీ ఆ చర్మం వెనుకున్నటువంటి చైతన్యం మాత్రం ఒక్కటే. ఈ ప్రకారంగా ఇంద్రియాలన్నీ కూడా వేరువేరుగా వేరువేరుగా ఎన్నో చూస్తుంటాయి, వింటుంటాయి, తింటుంటాయి, తెలుసుకుంటుంటాయి, కానీ ఆ తెలుసుకోగలిగినటువంటి చైతన్య శక్తి మాత్రం అది ఒక్కటే. కనుక కంటి వెనుకున్నటువంటి చైతన్యం, చెవి వెనుకున్నటువంటి చైతన్యం, ఇలా ఒక్కొక్క ఇంద్రియం వెనుక ఉన్నటువంటి చైతన్యం భేదాలతోనే ఉంది అన్నాం అనుకోండి. అంటే ఎవరైనా మూర్ఖుడు గనక, అమాయకుడు గనక, తెలివి తక్కువ వాడు గనక, తెలిసినా కూడా మూర్ఖత్వం తలకెక్కినటువంటి వాడు గనక, ఏమండి కంటి వెనుకున్నది చెవి వెనుకున్నది ఒకటెట్ట వద్దండి, ఇదేమో చూచేదాయా, అదేమో వినేదాయా, ఇదేమో తినేదాయా, ఇదేమో కదిలేదాయా, ఇదేమో పట్టుకునేదాయా, కనుక చైతన్యం కూడా వేరే అని ఎవరన్నా గనక అంటే ఉపనిషత్తులు ఒప్పుకో, ఉపనిషత్తులు ఒప్పుకోమంట. ఎందుకనంటే జ్ఞానం లేదా చైతన్యం వేరు వేరైతే అది పరిమితమైపోద్ది, జడమైపోద్ది. కంటి వెనక చైతన్యం ఇది ఒక రకం, చెవి వెనక చైతన్యం ఇది ఒక రకం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం. అంటే ఈ చైతన్యం వేరు, ఆ చైతన్యం వేరు. అంటే ఇప్పుడు రెండు చైతన్యాలు ఉన్నాయి. అంటే పరిమితం అయిపోయింది కదా, పరిమితం అయితే నశిస్తుంది కదా, చైతన్యం నశిస్తుందని ఉపనిషత్తులు ఒప్పుకుంటాయా? మనం ఒప్పుకుంటావా? చైతన్యం అంటే పరమాత్మ, పరమాత్మ నశించిపోతాడండి అంటే మనం ఒప్పుకుంటావా? పరమాత్మ పరిమితుడు అంటే మనం ఒప్పుకుంటామా? కాబట్టి
ఉపనిషత్తులు అంగీకరించవు. దీన్ని మనం కూడా ఒక ఉదాహరణతో తెలుసుకోవచ్చు. లైట్ వెలుగుతుంది, దాని వెనక ఉన్నటువంటి కరెంటు. ఫ్యాన్ తిరుగుతుంది, దాని వెనక ఉన్నటువంటి కరెంటు. టీవీలో బొమ్మలు వస్తున్నాయి, దాని వెనక ఉన్నటువంటి కరెంటు. ఫ్రిడ్జ్లో వస్తువులు చల్లబడుతున్నాయి, దాని వెనక ఉన్న కరెంటు. హీటర్లో ఉన్నటువంటి నీరు వేడెక్కుతుంది, దాని వెనక ఉన్నటువంటి కరెంటు. ఇవన్నీ కూడా వేరు వేరు అంటే ఒప్పుకుంటామా? ఇన్ని రకాల కరెంట్లు బయట నుంచి ఇన్ని తీగలు వేసి మనం లాక్కొని వస్తున్నామా? ఏమండి ఇది లైట్ వెలిగించేది, ఇదేమో ఫ్యాన్ తిప్పేది, ఇదేమో టీవీకి పనికొచ్చేది, ఇదేమో హీటర్కి పనికొచ్చేది, ఇదేమో ఫ్రిడ్జ్కి పనికొచ్చేది, ఇదేమో గ్రైండర్కి పనికొచ్చేది, ఇదేమో మిక్సీకి పనికొచ్చేది అని ఇన్ని తీగలు ఏమన్నా బయట నుంచి లాగుతున్నావా? ఒకే తీగ నుంచి వస్తున్నది బయట నుంచి కరెంటు. పోల్ దగ్గర నుంచి ఒకే రకమైనటువంటి తీగల నుంచి వస్తుంది కరెంట్. కాబట్టి కరెంటు వేరు వేరు అంటే మనం ఒప్పుకోం కదా. అలాగనే ఈ వేరువేరు దేహ ఇంద్రియ మనోబుద్ధులు వెనక ఉన్నటువంటి చైతన్యం కూడా, ఆ కరెంటు కూడా ఒక్కటే అనాల్సిందే తప్ప ఒకటి కాదు వేరుగా ఉన్నాయి అని అంటే, వేరుగా ఉంటే చాలా అవుతాయి, చాలా అయితే పరిమితం అవుతాయి, పరిమితం అయితే నశించిపోతాయి, నశించిపోతే చైతన్యం అంటానికి వీళ్ళు. కాబట్టి జడం అనాలి. కనుక అవి వేరు వేరు అని అంటే జడం అయిపోతుంది. అవి జడము అని అంటే చైతన్యాన్ని కనుక జడం అంటే ఉపనిషత్తులు ఒప్పుకోవు, శృతి శిరస్సులు ఒప్పుకోవు. శృతి శిరస్సులే కాదు, శిరస్సు ఉన్నవాడు ఎవడైనా ఒప్పుకోడు, తలకాయ ఉన్నటువంటి వాడు ఎవడో ఒప్పుకోడు. కనుక చైతన్యంలో ఏ రకమైనటువంటి తేడా లేదు, ఒక్కటే. కనుక నా చిత్ స్వరూపం ఒక్కటే, ఏకమైనటువంటి స్వరూపము. అన్ని విషయ వస్తువుల్ని ప్రకాశింపజేసేటువంటి జ్ఞానం చైతన్యం అనేక రకాలు లేవు, ఒక్కటే. అనేక రకాలంటే పరిమితం అయిపోతాయి. కనుక ఆత్మస్వరూపుడు ఏకరూపుడే, అభిన్నుడే అనే అనుభూతిలో ఉంటాడు. ఇక్కడే ఒక్క విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గురువు ఆత్మనిష్ఠుడు, అతడు ముక్తిని అందుకున్నవాడు, శిష్యుడు ముక్తిని అందుకున్నవాడు. అయితే గురు శిష్య భావం వల్ల వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు, కానీ ఆత్మగా ఇద్దరు ఒకటా? లేకపోతే ఆ ఆత్మ వేరు ఈ ఆత్మ వేరా? ఒకటే. అంటే ఈ లోకంలో ఎంతమంది ఆత్మానుభూతిని పొందినా అందరూ ఒక్కటే అయిపోయారు. ఆయన ఒక ఆత్మ, ఈయన ఒక ఆత్మ అంటే అది మూర్ఖత్వం అవుతుంది. కనుక అందరూ ఒకటే. ఎట్లాగంటే మనం సుషుప్తిలో గాఢ నిద్రలో అందరూ ఒకటైపోయాం. డాక్టర్ గారు, లాయర్ గారు, పెద్ద పారిశ్రామికవేత్త, ఒక దొంగ, ఒక కూలికోరు, పిల్లవాడు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఒక గదిలో పడుకొని బాగా ఒళ్ళు మరిచి గాఢ నిద్రపోతున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో వేరువేరు వేరువేరు అంటానికి ఏమైనా ఉందా? స్వప్నం వచ్చినప్పుడైతే వేరువేరే, వాళ్ళ కలవేరు వీళ్ళ కలవేరు. ఒకడు బెచ్చగాడు, ఒకడేమో భాగ్యవంతుడు, ఒకడేమో డాక్టర్, ఒకడేమో లాయర్. కానీ గాఢ నిద్రపోయేటప్పుడు డాక్టర్ డాక్టరా, లాయర్ లాయరా, పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్త కాదు. వాళ్ళకి తెలియదు మనం రాత్రి పడుకొని గాఢ నిద్రపోయినప్పుడు మనం ఎవరో మనకు తెలియదు. అందరం ఆత్మే, అందరూ ఒక్కటే అది. కాబట్టి చైతన్యం ఒక్కటే, ఇది ఆత్మనిష్ఠుడి యొక్క ఆలోచన విధానం. నాలో ఏ మార్పు లేదు, నేను వేరువేరుగా వేరువేరుగా ఉండే ప్రసక్తి లేదు, నేను ఒకే ఒక్క చైతన్యాన్ని
అనేటువంటి భావనలోనే ఉంటాడు. సరే, ఇలా భావన అలా ఉంటుంది, బాగానే ఉంది ఆత్మనిష్ఠుడు. మరి అతని ఆచరణ ఎట్లా ఉంటుంది? ఇది మనకి ముఖ్యం. ఎందుకు ముఖ్యం? ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, మోక్షాన్ని పొందినటువంటి వాడు, దేహం గనక వదిలిపోతే, మోక్షాన్ని పొందంగానే దేహం గనక పోయిందనుకో, ఇక ఆయన కనపడ్డు. కాబట్టి ఆయన పరమాత్మ అని మనం అనుకోవచ్చు. కానీ ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు దేహాన్ని వదలడు. ఎందుకంటే దేహ ప్రారంభం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం ఉండాలి. ఒక దేహానికి 90 సంవత్సరాలు బ్రతకాలి, ఒక ప్రారంభం ఉంది. అతను 70 సంవత్సరాలకే ముక్తిని అందుకున్నాడు, ఇంకా 20 సంవత్సరాల దేహం ఉంటుంది. లేదా 82 ఏళ్ళకి ముక్తిని అందుకున్నాడు, ఇంకా 8 ఏళ్ళు ఉంటుంది. ఎంతో కొంతకాలం ఖచ్చితంగా దేహం ఉంటుంది. మరి ఇప్పుడు అతడి ఆచరణ ఎట్లా ఉంటుంది? మన మాదిరిగానే ఉంటాడా? ఆయన ఏదైనా ప్రత్యేకంగా ఉంటాడా? ఎలాంటి ఆలోచనతో ఉంటాడు? ఎలాంటి ఫలితాలు పొందుతుంటాడు? ఏమిటనేటువంటి విషయం మనకి 35వ శ్లోకంలో చెప్తున్నారు. 35 చూడండి. నైవేంద్రియాణి విషయేషు నియోజయామి. నైవేంద్రియాణి విషయేషు నియోజయామి. ప్రాగ్వాసనావసతయే హితాని యాంతి. ప్రాగ్వాసనావసతయే హితాని యాంతి. స్వాంగోచరాం ప్రతి మమాస్తి న సాక్షితాపి. స్వాన్ గోచరాన్ ప్రతి మమాస్తి న సాక్షితాపి. తా సాక్ష్య భేద కవితా కలు సోప్య సత్యః. సా సాక్ష్య భేద కవితా కలు సోప్య సత్యః. నైవేంద్రియాణి విషయేషు నియోజయామి. నైవేంద్రియాణి విషయేషు నియోజయామి. ప్రాగ్వాసనావసతయే హితాని యాంతి. ప్రాగ్వాసనావసతయే హితాని యాంతి. స్వాన్ గోచరాన్ ప్రతి మమాస్తి న సాక్షితాపి. స్వాన్ గోచరాన్ ప్రతి మమాస్తి న సాక్షితాపి. అసాక్ష్య భేద కవిత కలు సోప్య సత్యః. సా సాక్ష్య భేద కవిత ఖలు సోప్య సత్యః. ఇంద్రియాణి విషయేషు న నియోజయామి. ఇంద్రియాణి ఇంద్రియాలని విషయేషు విషయాల్లో, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 విషయాలు ఉన్నాయి కదా ప్రపంచంలో, ఆ విషయాల్లో ఈ ఇంద్రియాలని నా నియోజయామి, నేను నియోగించను. అదిగోనయ్యా, అక్కడ ఓ దృశ్యం ఉంది, ఓ కన్న, ఓ దాంట్లోకి అన్నం. అదిగో అక్కడ మంచి సంగీతం వినపడతా ఉంది, అది అక్కడ ఇవై విను అని చెవిని పంపించను. అదిగో మంచి సువాసన కలిపేటువంటి పుష్పాలు ఉన్నాయి, వాటి వాసన చూడని ముక్కుని పంపించను. పంపించనంటే నియోగించను. అలాగే అద్భుతమైనటువంటి స్వీట్ ఉంది, దాన్ని తిను ఆనందించు అని 4కి చెప్పను. అంటే ఏ రకమైనటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాల విషయాల్లో ఇంద్రియాలని నేను నియోగించను. ఇది ఆత్మనిష్ఠుడి యొక్క స్థితి. ప్రాగ్వాసన, ప్రాగ్వాసన వశత ఏవహి. మరి ఏమయ్యా, నువ్వు ఇంద్రియాలనేమో పంపించటం లేదు కదా,
మరి నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయిగా. నేనేమో కన్నుని చూడమని చెప్పనన్నావు, కన్ను చూస్తుంది. చెవునేమో వినమని చెప్పనన్నావు, చెవి వింటా ఉంది. ముక్కునేమో వాసన చూడమని చెప్పవు, కానీ వాసన చూస్తూ ఉంది. చెయ్యేమో ఎవరినేది ఏమైనా ఇస్తే పట్టుకుంటుంది, నేనేం పట్టుకోమని చెప్పనన్నావు. కాలేమో ఎట్లా ఒకటి పోతా ఉంది. నువ్వేమో ఇంద్రియాలకు పనులు చెప్పనన్నావు, ఇంద్రియాలేమో పనులు చేస్తున్నాయి. ఎట్లా చేస్తున్నాయి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫలాని చోటి పోవాలనుకుంటే పోతున్నాం, ఎవరితో మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాం, ఎవరితో పోట్లాడాలనుకుంటే పోట్లాడుతున్నాం, ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాం. మరి ఆయన ఏమంటున్నాడు? నా ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, దేన్ని కూడా నేను ఎందులోనూ నియోగించను, నాకు అనవసరం. కానీ ఆ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని పనులు చేస్తున్నాయి మనం చేసినట్టు. ఎలా చేస్తున్నాయనంటే ప్రాగ్వాసన వశత ఏవహి. ప్రాగ్వాసన, పూర్వపు వాసనల యొక్క ప్రేరణ వల్ల పూర్వపు అంటే అంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి ఆలోచనలన్నీ వాసనలుగా ముద్ర పెడితే ఆ వాసనల్లో ఆయా జన్మల్లో ఖర్చు పెట్టుకున్నటువంటివి పోను, మిగిలినటువంటి వాసనలన్నీ సంచితమైతే ఆ సంచితంలో నుంచి కొన్ని వాసనలు ప్రారంభంగా ఇప్పుడు వస్తే ఆ ప్రారంభ వాసనలన్నీ కూడా ప్రేరణలు ఇస్తుంటే ఆ ప్రేరణల ప్రకారం ఈ ఈ కాళ్ళు చేతులు, ఈ కళ్ళు ముక్కు చెవి అన్ని పని చేస్తాం. మనసు బుద్ధి ఎందుకయ్యా అక్కడికి వెళ్తున్నాం? అదిగో వాసన ప్రేరణ ఇచ్చింది, పో 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 అంటుంది, పోయింది అంతే, నాదేం లేదు. కానీ మనమేమంటాం? నేనే పోతున్నా. కానీ ఆయన అనడు కానీ నాకేం సంబంధం లేదు. అదిగో ఆ వాసనేమో ప్రేరేపించేస్తుంది, ఆ ఇంద్రియాలేమో వాటిలో పడుతుంది, అంతే. అది ఇక్కడ కాబట్టి ప్రాక్వాసన వశత ఏవహి, ఆ వాసనలకి వశమైపోయి వాటి యొక్క ప్రేరణ కారణంగా తాని అవి స్వాన్ గోచరాన్ ప్రతి తమకి కనిపించేటువంటి విషయాల మీద పడుతున్నాయి. ఆ వాసనల కారణంగా ఆ ఇంద్రియాలు ఆయా విషయాల మీదకి వెళ్ళిపోతున్నాయి. దేని కారణంగా? పూర్వ వాసనల కారణంగా. మమ సాక్షిత అపి నాస్తి. అయ్యా నేను సాక్షిని కూడా కాదు. మమ సాక్షిత అపి, నేను సాక్షిని కూడా నాస్తి కాదు. ఇది ఎవరు? ఆత్మనిష్ఠుడు. మళ్ళీ మీకు అనుమానం వస్తుంది, ఏమండి సాక్షిభావన చేయమన్నారు? సాక్షిభావన చేయమన్నారు కదా, అవును చేయమన్నా. మీరు కనుక ఆత్మానుభూతి పొందితే సాక్షిభావం చేయమన్నాను. ఆత్మానుభూతి పొందాల్సిన వాళ్ళం కనుక, సాధకులం కనుక సాక్షిభావన అనేది ఒక సాధన. కానీ సాధన చేసి సిద్ధి పొందినటువంటి వాడు సాక్షిభావం చేయటం ఎందుకు? దేనికోసం చేయాలా? మనమేమో ఆత్మానుభూతి కోసం మనం చేయాలి. ఆత్మానుభూతి పొందినటువంటి వాడు సాక్షిభావన ఎందుకు చేయటం? ఆత్మానుభూతిని పోగొట్టుకోవటానికి చేయాలనా? కాబట్టి అది చేయక్కర్లా. అందుకనే చెబుతున్నాడు నేను సాక్షిని కూడా కాదు. ఇంతకుముందు సాక్షిని అనేటువంటి మాట వచ్చింది, అది ప్రారంభ దశ. ఇప్పుడు నేను సాక్షిని కూడా కాదు. ఆ సాక్షిత్వం అనేటువంటిది సాక్ష్య భేదవత్తు. సాక్ష్య భేదవత్తు అంటే సాక్షి భేదంతో కూడుకొని ఉన్నటువంటిది. కలు అంటే నిజంగా సహ అపి అసత్య. నిజంగా అది కూడా అసత్యం. ఇంద్రియాలని విషయ వస్తువుల్లోకి నేను పంపించను. నేను ఆత్మనైనటువంటి నేను ఈ ఇంద్రియాలని విషయ వస్తువుల్లోకి బొమ్మని చెప్పను. కాని
పోతమే ఎందుకు పోతున్నాయి అంటే పూర్వ వాసనలు ఉండటానా ప్రారంభ వాసనలు ఉంటానా ఆ వాసనల యొక్క ప్రేరణ చేత ఇంద్రియాలు ఆ విషయ వస్తువుల్లో పడిపోతా ఉంది నాకు వాటి పట్ల సాక్షిత్వం కూడా లేదు ఎందుకు మనం తర్వాత చెప్పుకుందాం నాకు వాటి పట్ల సాక్షిత్వం లేదు సాక్షిత్వం అనేటువంటిది సాక్ష్య భేదంతో కూడుకొనింది నిజానికి అది కూడా అబద్ధమే ఇది శ్లోకం యొక్క భావం ఒక సాధకుడు గురు అనుగ్రహం వల్ల దైవానుగ్రహం వల్ల స్వప్రయత్నం వల్ల జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మానుభూతిని పొందడం జరుగుతుంది గురు అనుగ్రహం దైవానుగ్రహం స్వప్రయత్నం ఈ మూడు ఉంటే ముక్తి ఖాయం ఎవరికైనా సరే మనం మనం టెస్ట్ చేసుకోవాలి ఈ మూడింటో నా దగ్గర ఏమైనా లక్షణాలు ఉన్నాయా లేవా కనుక ఈ మూడు కనుక ఉంటే ముక్తి ఖాయం అలా ముక్తుడైనటువంటి వాడు ఎప్పుడు ఆత్మగానే ఉంటాడు ముక్తుడైనటువంటి వాడు ఎప్పుడు ఆత్మే సర్వకాల సర్వావస్థల్లో నిద్రలో కూడా అండి ఆ నిద్రలో కూడా గాఢ నిద్రలో కూడా అతడు పరమాత్మే ఇప్పుడు గాఢ నిద్రలో కూడా మనం మనిషివా కాదా జంతువునని ఏమని అనుకుంటున్నారా ఎవరన్నా అనుకుంటున్నారు అలాగనే ఆయన అప్పుడు కూడా అంతే పరమాత్మే అయితే అలా ముక్తి నందినటువంటి వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడు కూడా శరీరాన్ని మాత్రం కలిగి ఉంటాడు ఇక్కడే మనకు ఇంకో టర్నింగ్ పాయింట్ తిరగబోతా ఉంది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత శ్లోకాలకి ఒక లైన్ వేస్తున్నాడు అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి శరీరం నిలిచే ఉంటుంది అలా జీవించి ఉన్నంత కాలం ఏవో పనులు చేస్తూనే ఉంటాడు దేహం అటు ఇటు తిరుగుతుంటది చేతులు పట్టుకుంటుంటాయి కాళ్ళు నడుస్తుంటాయి కళ్ళు చూస్తుంటాయి చెవులు వింటుంటాయి ముక్కు వాసన చూస్తుంటుంది నాలుక రుచి చూస్తుంటుంది మనసు ఆలోచనలు చేస్తుంటుంది బుద్ధి నిశ్చయాలు చేస్తుంటుంది ఎవరిని ఏదైనా అడిగితే చెబుతుంటుంది అడగకపోతే మౌనంగా ఉంటుంది ఏమైనా చేస్తూ ఉంటుంది ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటాయి అయితే మరి ఆత్మనిష్ఠుడు అలాగనే ఉంటున్నాడు సామాన్యుడు ఇలాగనే ఉంటున్నాడు తేడా ఏమిటండి సామాన్యుడేమో నేను చేస్తున్నానంటాడు ఆత్మానుభూతి పొందినటువంటి మహాత్ముడేమో నేనేమీ చేయటం లేదు నాకే సంబంధం లేదు నాకే సంబంధం లేదనేటువంటి ఆలోచన కూడా లేదు నేనేమి చేయటం లేదనేటువంటి మాట కూడా లేదు కేవలంగా ఉంటాడు దాన్నే కైవల్యం ఎందుకని అతడికి ఏం కొరతలు లేవు కోరికలు లేవు డబ్బు సంపాదించాలి పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి వాళ్ళని పెద్దోళ్ళని చేయాలి ఇలా ఏ రకమైనటువంటి కోరిక వాళ్ళకి లేదు ఎందుకని ఆనంద సాగరం అయితే ఇంకేం కోరికలు ఉంటాయి ఉండవు కాబట్టి లోకంలో తీర్చుకోవాల్సినటువంటి కోరికలు ఏమీ లేవు నెరవేర్చాల్సినటువంటి కర్తవ్యాలు లేవు కనుక అతడు కావాలని శరీరాన్ని పనిచేయించడు ఏమన్నా కోరికలు ఉంటేగా మనం శరీరాన్ని పనిచేయించేది లేకపోతే ఎందుకు చేస్తాం అప్పుడప్పుడు అంటుంటాం నిష్కామంగా చేయండి కర్మలని మాకెందుకండి మాకేం ప్రయోజనం లేనప్పుడు మేము ఎందుకు చేయాలండి మాకెందుకు ఈ కంచికారుడు సేవ మాకు అక్కర్లా మేము ఎందుకు చేస్తాం అని అంటారు కాస్త మూర్ఖత్వంలో ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మిక రంగంలో లేనటువంటి వాడు కనుక ఎవడైనా ఏ పనైనా చెయ్యాలంటే ఏదో ప్రయోజనం ఉండాలి నిష్కామంగా కర్మలు చేసేటువంటి వాడు కూడా తెలియకుండా ఒక ప్రయోజనం ఉంది ఏమిటది నిష్కామంగా కర్మలుగానే చేసినట్లయితే కర్మఫలాలు రాకుండా ఉంటాయి
కర్మఫలాలు రాకుండా ఉంటే జన్మలు రాకుండా ఉంటాయి, కాబట్టి మోక్షానికి మార్గం అవుద్ది అనేటువంటిది ఉందిగా. కనుక ప్రతివాడికి ఏ పని చేసినా సరే ఏదో రకమైనటువంటి ప్రయోజనం ఉండవలసిందే. అది తెలిసైనా ఉండొచ్చు, తెలియకుండా అయినా ఉండొచ్చు. కాబట్టి కావాలని శరీరాన్ని పనిచేయిస్తాం మనం, కావాలని శరీరాన్ని పనిచేయించడు ఆత్మానుభూతిపరుడు. ఆత్మానుభూతిపరుడు ఇంద్రియాలను విషయ వస్తువుల్లోకి పానివడు. అతడు ఆత్మగా ఉంటాడు, అకర్తగా ఉంటాడు, ఏమీ చేసేవాడుగా ఉండడు. అకర్త అభోక్త, ఏమీ ఆలోచించేవాడుగా ఉండడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఏమండి మనకి ఎంత ప్రశాంతత లేదే, పనులేవి లేవు, ఏదో తినటానికి ఉండటానికి ఉంది, అంతా బాగానే ఉంది, హాయిగానే ఉంది, ఆనందంగానే ఉంది. ఏమిటారండి అశాంతి? ఎందుకు అశాంతి? ఏదో ఆలోచిస్తావు అశాంతి. ఆ మనదంతా పాద్యమో, దొంగలు ఎవరు నెత్తుకుపోతారేమో, ఏయో ఆలోచన వచ్చింది. ఊరికి ఉన్న తర్వాత ఆలోచనలు వస్తాయి కదా, దాంతో మళ్ళీ దుఃఖం. కాబట్టి ఆయన అట్లా లేదు, ఆయన దగ్గర ఎత్తుకుపోవటానికి ఏమీ లేదు. ఏముంది ఎత్తుకుపోవటానికి? ఎత్తుకుపోయేవాడు ఎవడున్నాడు? కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు, నిర్లిప్తంగా ఉంటాడు, కేవలంగా ఉంటాడు. అతడికి ప్రపంచంతో కానీ వస్తువులతో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. అలాగని దేహం ఊరికనే ఉంటుందా? ఉండదు. ఇంద్రియాలన్నీ బిగుసుకుపోయి కట్టెలాగా ఏమైనా ఉంటాడా? ఆహా, ఉండడు. మరి ఏ వాసనల కారణంగా ఈ దేహం వచ్చిందో, ఏ కర్మఫలాలు వాసనల కారణంగా ఈ దేహం వచ్చిందో, ఆ కర్మఫలాలు అనుభవించాలా, ఆ వాసనలు ఖర్చు కావాలా? ప్రారంభం కావాలి కదా. కాబట్టి వాసనల ప్రకారం కర్మలు చేస్తుంటాడు, కర్మఫలాల ప్రకారం సుఖ దుఃఖాలు వస్తుంటే ఆ సుఖ దుఃఖాలని మనసు అనుభవిస్తాం. కాబట్టి దేహం కర్మలు చేస్తుంటుంది, మనసేమో కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటుంది. నేనేమి చేయటం లేదు, నేనేమి అనుభవించట్లేదు అంటాడు ఆయన. దేహం చేస్తుంటే నేను చేస్తున్నాను అండవు, మనసు అనుభవిస్తుంటే నేను అనుభవిస్తున్నాను అండవు. మనం మాత్రం అంటాం ఈ పని నేను చేశా, అబ్బా ఈ కష్టం అంతా నాకే వచ్చిందండి, ఈ సంతోషం అంతా నాదేనండి అని మనం అంటాం. ఈ రెండు ఆయన అండవు. ఆయన అకర్త భోక్త, మనం కర్త భోక్త. కాబట్టి ఏం చేస్తుంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ, కన్నేమో చూస్తుంటుంది, చెవేమో వింటుంటుంది, ముఖ్య వాసన చూస్తుంటుంది, నాలుకే వృద్ధి చూస్తుంటుంది, ఇలా అన్ని కూడా వాటి వాటి వృత్తులు నిర్వర్తిస్తూ ఉంటాయి. కొని అవి అక్కడ ఏవో చేస్తుంటే, ఏదేదో జరిగిపోతా ఉంటే, మరి ఈయన కావాలని చూస్తున్నట్ట. ఆహా, ఏం జరుగుతుందో చూద్దాం. కన్నేం చూస్తుందో, చెవేం వింటుందో, ముక్కేం చేస్తుందో మనం అనుకుంటున్నాం. పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదిరింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బజార్ని పోయి వాళ్ళు, ఆ చుట్టాలు, ఆ పక్కాలు, ఆ స్నేహితులు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో, అన్ని మనకు ఆలోచనలు ఆరాటాలి. ఆయనకి ఆయన దేహం ఏం చేస్తుందో ఆయనకు అక్కర్లా, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయో ఆయనకు అక్కర్లా. అందుకని ఆయనకేం అవసరం లేదు. కానీ ఏదో జరుగుతూ ఉంటే చూస్తుంటాడు కాబట్టి అలా ఊరికినే కేవలంగా చూడటం అంతే. అందుకని కేవల సాక్షి. కాబట్టి ఆత్మ కూడా అంతే, అద్దంలాగా. అద్దం ఏం చేస్తుంది? ఎవరు వస్తే వాళ్ళని చూపిస్తుంటుంది, వాళ్ళు పోయిన తర్వాత దాన్ని దలుచుకునే పని లేదు అర్థం అంతే. నిజంగా అంత ప్రేరణతోటి, పూర్వ వాసనలతోటి, మనలో ఉన్నటువంటి పూర్వ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రేరణ ద్వారా, దేహం ద్వారా ఏ కర్మలు జరిగినప్పటికీ కూడా అవి ఆ మహాత్ముడికి పట్టం, మోక్షాన్ని అందుకున్నటువంటి వాడికి పట్టం. ఏదైనా ప్రయోజనం కలిగినా, ఏదైనా నష్టం కలిగినా, దెబ్బ తగిలినా, బాధ కలిగినా, ఎవరైనా కొట్టినా, ఎవరైనా తిట్టినా, ఏం చేసినా ఆయనకి ఏమి సంబంధం లేదు. వాటి స్పృహ కూడా ఉండదు ఆయన. కానీ సాధకులైనటువంటి మనకు మాత్రం అన్నీ ఉంటాయి. వాడు అట్టన్నాడు, వీడిట్టన్నాడు,
అదిగో అప్పుడు అట్లా చేసాం ఇప్పుడు ఇట్లా చేసాం అలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఇలా ఏ మనకి మరి దేహేంద్రియాలు కర్మలు చేస్తున్నప్పటికి కూడా ఆత్మనిష్ఠ అయినటువంటి వాడు ఆత్మనని భావిస్తూ ఆ పని చేస్తున్నటువంటి దేహేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆలోచిస్తున్నటువంటి మనస్సు ఏదైతే ఉందో కోరికలను వ్యక్తపరుస్తున్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో వాటిని తాను తెలుసుకుంటాడు చూస్తుంటాడు అన్ని జరుగుతుంటాయి కానీ ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు నిర్లిప్తత కేవలం అలా అతడు సాక్షి అవుతాడు ఇప్పుడు సాక్షి అవుతాడు ప్రారంభంలో ఆ తర్వాత సంగతి చెప్తున్నారు ఇక్కడ సాక్ష్యంలో కూడా ఎన్నో భేదాలు ఉన్నాయి సాక్ష్యంలో భేదాలు ఉంటాయి కానీ సాక్షిలో భేదాలు ఉంటాయా నిజంగా ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి తాను కేవల ఆత్మగా ఉంటాడు అంటే ఆత్మనిష్ఠుడు అంటే తాను ఆత్మలో స్థిరపడిపోయిన తర్వాత సర్వకాల సర్వావస్థల్లో నేను ఆత్మననేటువంటి స్థితిలో ఉన్న తర్వాత కేవల ఆత్మగా ఉంటాడు మరి అప్పుడు సాక్షిగా ఉంటాడా ఉండడు ఎందుకని కేవల ఆత్మగా ఉంటాడంటే అతడికి జగత్తు లేదు దేహాదులు లేవు జగత్ మిథ్య దేహాదులు మిథ్య కాబట్టి ఇవి లేవు ఇప్పటిదాకా స్వప్నంలో మనం ఎట్లయితే చూసామో స్వప్నంలో ఎట్లయితే చూసామో అట్ట ఉన్నాడు ఇప్పుడు సుషుప్తిలో ఎట్టయితే ఉంటున్నావో అట్టుంటాడు ఇది ఆత్మనిష్ఠుడైనటువంటి వాడి యొక్క స్థితిలో మార్పు మొదటి స్థితి ఏమో ఇప్పుడు మన స్థితి ఏమో జగత్ జాగ్రత్తలో ఎట్టుంటాం అట్టుంటాం ఆ పని నేను చేస్తున్నా ఈ పని నేను చేస్తున్నా అది చేయాలా ఇది చేయాలా ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు మొదటగా స్వప్నంలో ఉన్నవన్నీ ఎట్లయితే జరిగితే దాన్ని జాగ్రత్తలో అనుకుంటాడో అలా ఉంటాడు ఆ ఏముందండి అంత అబద్ధమేగా అంతా ఒట్టిదేగా ఏదో జరిగింది అంటున్నాడు ఏదో అక్కడ నేను ఉన్నాను ఏదో నా స్నేహితులు ఉన్నారు ఏదో వాళ్ళకి నాకు తగాది వచ్చింది ఏదో కొట్టుకున్నాం అది అంతా ఒట్టిదే అని ఎప్పుడంటాడు మేలుకుంటున్నది కదాను అట్లా ఉంటాడు ఈ జగత్తంతా ఒట్టిదే ఒట్టిదే అయినా కూడా కనిపిస్తుంది కాబట్టి ఇదంతా ఒట్టిదేనని చూస్తుంటాడు గారిని వాడు చూపించింది మనం అట్లా చూస్తాం ఆ తర్వాత సుషుప్తిలాగా సుషుప్తిలో ఎట్టుంటాం ఏమీ తెలియదు కిమపి నా జానామి ఏమీ తెలియదు మనం ఎవరో మనం తెలియదు ఎక్కడున్నామో తెలియదు ఎవరున్నారో తెలియదు మనం భాగ్యవంతులో పేదవాళ్ళమో తెలియదు అసలు మనిషిమో కాదో తెలియదు అది ఏమీ తెలియదు ఏమీ తెలియకుండా కేవలంగా ఎట్టయితే ఆత్మలో తెలుస్తున్నామో ఆ ప్రకారంగా ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు అలా ఉంటాడు మరి ఇప్పుడు నేను సాక్షిని కూడా కాదన్నాడే అదేమిటండి అవును ఎదురుగా ఏదన్నా ఉంటే దాన్ని చూస్తుంటే నేను సాక్షిని అవుతా ఎదురుగా ఏమీ లేకపోతే నేను చూడటానికి ఏమీ లేకపోతే నేను సాక్షిని ఎట్టవుతాను ఎదురుగా ఏదన్నా ఉంటే దాన్ని చూస్తే నేను సాక్షిని ఎదురుగా ఏమీ లేదు ఏమీ లేకపోతే నేను చూడటానికి ఏమీ లేదు కాబట్టి నేను సాక్షిని ఎట్టవుతాను కాబట్టి ప్రపంచం పూర్తిగా ఈ దృశ్యం అనేటువంటిది కాస్త నశ్యమైపోయిన తర్వాత సాక్షి కూడా కాదు అదిగో అతడు అసలైనటువంటి ఆత్మనిష్ఠుడు దాన్నే మనకి ఇక్కడ చెప్పారు సాక్షిని కూడా కాదు సాక్షి అనటం కూడా అసత్యమే అబద్ధమే అబద్ధపు జగత్తును చూస్తూ కేవలంగా ఉంటే కేవల సాక్షి అసలు అబద్ధపు జగత్తు పోయిన తర్వాత చూడటానికి ఏమి లేనప్పుడు ఇంకా సాక్ష్యం ఉంది కనుక సాక్షి కూడా కాదు కేవల పరమాత్మను అంటే ఈ జగత్తు ఉన్నదనుకున్నప్పుడు నాకు లేదు లేదనుకున్నప్పుడు లేదు అజ్ఞానంలో ఉన్నాళ్ళు జగత్తు ఉందనుకున్నారు అప్పుడు కూడా నాకు లేదు కనుక నేను కేవల పరమాత్మను అని
ఆచరణలో ఇలా ఉంటాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అయితే మరి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి భేదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? ఆ విషయాన్ని 36వ శ్లోకంలో చెప్తున్నారు, రేపు తెలుసుకుందాం. పెట్టుకుందాము గురు గారు. ఫస్ట్ క్వశ్చన్, ఈ లోకంలో లభించే ఆనందాన్ని ఏమంట? ఇది నిన్నటి, సారీ అండి, 28వ తారీఖు. ఒక నిమిషం, ఆత్మానుభూతి నొందిన శిష్యుడు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? వికార, సత్తా, నిర్వికార, చైతన్య. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ సత్తా. 119 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నా నుండే ప్రపంచం వచ్చినా నాకు ఎందుకు లాభ నష్టాలు లేవు? నేను సృష్టించడం లేదు గనుక, ప్రపంచంపై ఆధిపత్యం నాదే గనుక, ప్రపంచం నాదే గనుక, నేను కేవల ఆత్మగా ఉన్నాను గనుక. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ నేను కేవల ఆత్మగా ఉన్నాను గనుక 255 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జలధర అంటే మేఘం, జలచరం, వర్షం, నీరు. స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ మేఘం. 187 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్షతిహి అంటే స్థితి, లాభం, నష్టం, క్షమ.
స్టాప్ చేస్తున్నామండి కరెక్ట్ ఆన్సర్ నష్టం 92 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కర్మలు దేనితో చేయడం జరుగుతుంది దేహం మనోవాకాయాలు ప్రాణాలు చేతులతో స్టాప్ చేస్తున్నామండి కరెక్ట్ ఆన్సర్ మనోవాకాయాలు 192 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ మనసుతో చేసే కర్మల వల్ల ఏమి వస్తాయి కర్మఫలాలు రాగద్వేషాలు కామక్రోధాలు వాసనలు స్టాప్ చేస్తున్నామండి కరెక్ట్ ఆన్సర్ వాసనలు 224 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కర్మఫలాలు వచ్చేది ఎప్పుడు మంచి కర్మలు చేస్తే వాకాయాలతో చేస్తే పాప కర్మలు చేస్తే ఏమి చేసినా స్టాప్ చేస్తున్నామండి కరెక్ట్ ఆన్సర్ వాకాయాలతో చేస్తే 125 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ముక్తుడు కర్మలు చేసేటప్పుడు ఏ భావంలో ఉంటాడు మనోభావంలో నిర్లిప్తంగా దేహభావంలో సాక్షి భావంలో స్టాప్ చేస్తున్నామండి కరెక్ట్ ఆన్సర్ సాక్షి భావంలో 132 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ సాక్షి భావంలో ఉండే ముక్తుని స్థితిని వర్ణించిన గీతా శ్లోకం ఏది ఆత్మానం మరణీం కృత్వా అహం వైశ్వా నరో భూత్వా దైవ కించిత్ కరోమీతి క్లైబ్యం మాస్మగమ పార్థ దైవ దైవ కించిత్ అని పడింది తప్పు దైవ కించిత్ కరువు మూడో దైవాన్ని పడ్డ తప్పు పడ్డది కొద్దిగా సరి చేసు నైవ స్టాప్ చేస్తున్నామండి కరెక్ట్ ఆన్సర్ నైవ కించిత్ కరోమీతి 116 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్
కర్మలు చేసేటప్పుడు అనుభవించేటప్పుడు ముక్తుడు ఎలా ఉంటాడు? సాక్షిగా ఉంటాడు, కేవల సాక్షిగా ఉంటాడు, వ్యక్తిగా ఉంటాడు, జీవుడిగా ఉంటాడు? స్టాప్ చేస్తున్నామండి. కరెక్ట్ ఆన్సర్ కేవల సాక్షిగా ఉంటాడు. 230 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఎవరైనా సందేహాలు ఉండే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణయ్యవి గారు, హలో. చెప్పండి. నమస్కారం. నాది ఒక సందేహం ఉందండి. నిరాకారణుడు కూడా పరబ్రహ్మ మీద మనస్సు నుంచి దేహం శరీరం అన్ని కూడా భూత భవిష్యత్ వర్తమానాల గురించి శుభ్రంగా పరగట్ మరిచిపోయి సాధన చేస్తుంటాం సమాధి స్థితిలో. అది సాధనలో మనకి జీవ బ్రహ్మ రూప జ్ఞానస్థితి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా సంచిత కర్మలు అనుభవించాలా? జీవుడు ఉంటాడా? నేను ఆత్మను అని తెలుసుకుంటే అంటే అనుభూతి చెందితే అంటే సర్వకాల సర్వావస్థల్లో నేను ఆత్మననే ఆత్మగా గనుకుంటే ఇక సంచిత కర్మలు ఉండవు. ప్రాపంచికమైన అప్పటికప్పుడు చేసినటువంటి కర్మలు వాటికి ఫలితాన్ని ఇవ్వవు. ప్రారంభము ఈ దేహం కట్ చేసుకో, అన్ని పోతాయి, ఏముండవు. జీవుడు అనుకుంటే అప్పుడు మోక్షం పొంది ప్రయోజనం ఏముంది? కొన్ని జన్మలు జన్మలు తంటాలు పడి మోక్షాన్ని పొందినందువల్ల ప్రయోజనం ఏముంది? ఆత్మానుభూతి పొందిన తర్వాత కూడా కర్మఫలాలు కనుకుంటే, కర్మఫలాలు ఉంటే జన్మలు ఉంటాయి, జన్మలు ఉంటే అప్పుడు మోక్షం పొందినట్టు ఎట్లా? కనుక మొత్తం దగ్ధం అంటే సంచిత కర్మలు మొత్తం దగ్ధం అయిపోతాయి. కానీ తెచ్చుకున్నాయండే ప్రారంభం, వాటి సంగతి ఏంది? ఇప్పుడు అనుభవించిన వరకు అనుభవించావు, అయిపోయింది. ఇప్పుడు ముక్తి నందావు, ముక్తి నందిన తర్వాత నువ్వు అనుభవించాల్సిన పల్లె. కనుక మరి అవి ఎట్లా? అవి దేహం అనుభవిస్తావు, దేహం బతుకుంటుంది, అనుభవిస్తూ ఉంటుంది, ఆయనకే ఉండదు. తెలియజేసలేమి. చాలా ధన్యవాదాలు. రైట్. యుగంధర్ గారు, నమస్కారం. గురువు గారు, సజాతీయ విజాతీయ భేదాలు లేవు, కానీ ఆత్మకి సజాతీయ విజాతీయ భేదాలు అయితే లేవు గురువు గారు. అయితే స్వగత భేదాలు అంటే మూడు లక్షణాలు చెప్తారు కదా, సచ్చిత్ ఆనందం అని, సత్ చిత్ ఆనందం అని మూడు లక్షణాలు చెప్తారు కదా ఆత్మకి. ఆ భేదాలు ఉన్నాయి కదా అంట, అదే డౌట్ వచ్చింది గురుగారు. తర్వాత అంటే ఆత్మస్వరూపములో ఏవైనా భేదాలు ఉన్నాయా అనేది. మనకి ఎట్టయితే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ కూడా ఎట్లయితే తేడాలు ఉన్నాయో అట్లా ఏవైనా తేడాలు ఉన్నాయంటే ఏ తేడా లేవు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం చెప్పడం దేనికనంటే ఆత్మ అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళకి ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ అని తెలియజేయటం కోసం చెప్పినయే గానీ ఇవన్నీ ఆత్మ లక్షణాలు కాదు. ఆత్మ నిరాకారం అన్నాం అనుకో, నిరాకారం అనేది నిజంగా ఆత్మ లక్షణం కాదు. ఎందుకని నిరాకారం అనగానే ఆకారం అనే పేరు ఒకటి వచ్చింది కాబట్టి. ఒక ఆకారం లేదు, ఆకారం ఉన్నది, ఆకారం లేదు అని ఆకారం మీద మన దృష్టి పోయింది. కానీ తప్పు. కానీ మనకి ఎందుకు చెబుతున్నారు, మనకి ఆకారం లేదు అని అంటే ఆకారం సంగతి మనకు తెలుసు కాబట్టి
అది లేదయ్యా అని మనకు చెబుతున్నారు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆత్మని అందుకోవటానికి బాణం గుర్తులు అని చెప్పాం. అంతేగాని అది ఆత్మ కాదు. నమస్కారం. కేఎస్ దొట్ట గారు, గురుదేవా చెప్పండి. మీకు అమ్మగారికి, పూజ్య గురు దంపతులైన మీ ఇద్దరికి నా శిరస్సు మీ పాదాలకు తాటించి నమస్కరిస్తున్నాను స్వామి. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్వామి, కానీ ఆఫీస్ పని మీద ట్రావెల్ చేయాల్సి వచ్చి కుదరలేదు స్వామి నాకు. మరి నేనైతే రోజు వింటున్నాను కానీ స్వామి ఇప్పటిదాకా, కానీ నిన్నటిది వినలేదు, ఇవాళ తిన్నాను. మరి నేను ఇప్పుడు నేను అనుకున్నవన్నీ మాట్లాడాలంటే స్వామి, ఈరోజు మీ సమయాన్ని కాజేశానని, మీకు ఇబ్బంది కలిగించానేమోనని, దేవుడు వరమిచ్చిన పూజారి వరమేమన్నట్టు ఇందులో పాఠకులు నిరాకరిస్తారేమోనని కొంచెం సంకోచంగా ఉంది స్వామి. ఎవరు నిరాకరించరు, చక్కగా మీరు చెప్పదలుచుకునేవన్నీ చెప్పండి. అట్లే స్వామి, ఫస్ట్ నేను ఈ ఆత్మవిద్య విలాసము శ్లోకాలు విన్నప్పుడైతే దాని ట్యూన్ నాకు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం శ్లోకాలు చదివిన స్టైల్లోనే ఉన్నాయి అనిపించింది స్వామి నాకు. కానీ నాకు మీరు అందులో నాకు చాలా బాగా ఇష్టమైన రెండు పాటలు, పిబరే రామరసము మానస సంచరరే అని ఆ రెండు పాటలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు వింటూనే ఉంటాను, పాడుకుంటూనే ఉంటాను, కానీ ఈ మహానుభావుడు గారు రచించారని మాత్రం తెలియదు అయ్యా నాకు. కానీ అవి మాత్రం మీరు పాడుతున్నప్పుడు మాత్రం స్వామి, ఓహో, మా గురువు గారికి జ్ఞానబోధ చేయడమే కాకుండా సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉందన్నమాట అని మీ కమ్మనైన గొంతు విన్నప్పుడే నాకు అర్థమైంది అయ్యా. అమ్మ గొంతు అయితే మాత్రం అది ఎప్పుడు ఎవర్గ్రీనే, దానికి సంకోచమే లేదు. కానీ ఫస్ట్ నేను మాత్రం ఈ శ్లోకాలు పరంగా మాత్రం చూసినప్పుడు స్వామి నాకు నా కళ్ళు కైలాసానికి మైండ్ మైసభ వెళ్ళిపోయి ముసుకేసుకుంది అయ్యా. అయ్యా బాబోయ్, అసలు ఏంటి ఎంత గజిబిజిగా ఉన్నాయి, నేను ఎటు నుంచి చదవాలి ఈ శ్లోకాలు అని ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు. జ్ఞానులైన మీరు వచ్చి వివరించి చెప్పినప్పుడే నాకు ఓహో ఇవన్నీ, అబ్బో ఇవన్నీ కైవల్యోపనిషత్తులోను తత్వబోధులోను 13వ అధ్యాయంలోను వచ్చినవే, అయినా సరే మళ్ళీ కొత్తగా ఉన్నాయేంటి అయ్యా అని అనిపించింది అయ్యా నాకు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ స్వామి, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. కానీ నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మీరు ఎవ్రీడే కొత్త విషయాలు చెప్పే ముందు నాలాంటి తోలుమందం గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆగిపోయిన గుండెకి డీఫిబ్రిలేట్ చేసినట్టు చెప్పిన డేటాని మొత్తం మళ్ళీ రీస్టోర్ చేసి మరీ కొత్త ఇన్ఫర్మేషన్ లోడ్ చేపిస్తున్నారు కదా. కానీ శంకర, మీరు ఎన్ని మార్లు గొంతు ఆరిపోయేటట్టు చెప్పినా, పేజీలు పేజీలు తెల్లగాయితాన్ని నల్లగాయితం చేసి బరికినా అది అందరు బుర్రలోకి పూర్తిగా మాత్రం వెళ్ళదు. గుర్తుండక బుర్ర మోకాల్లో ఉన్న నాబోటి వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి అసలు చెప్పనవసరం లేదు. ఒక ఒక తల్లి కూడా శంకర, ఒక తల్లి బిడ్డకి కొన్ని వందల సార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అర్థం కానట్టు ప్రవర్తిస్తే ఇహ ఓపిక లేక ఓరి నీ మొహం మీద కాకిరెట్టి అయ్యా ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా, అది బుర్రా లేకపోతే తొర్రా అనే తిడుతూ నీ కర్మరాయహబో నా వల్ల కాదని చెప్పి వదిలేస్తుంది. కానీ మీరు మాత్రం శంకర, అసలు ఏమి వైటల్ ఎనర్జీ స్వామి మీది, అడిగిన ప్రతిసారి మళ్ళీ 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 రిపీట్ చేయడానికి అస్సలు ఎంత మాత్రం సందేహించట్లేదు కదా. మీకున్న అపారమైన శక్తిని ఆ ఫోర్స్ని నేను తెలుసుకొని అందుకొని తేరుకోవడానికి కొన్ని జన్మలు పట్టేలాగుంది శంకర. కానీ నాకు మీరు చెప్పినవన్నీ రాతలుగా కాకుండా గుర్తు పెట్టుకొని ఆచరణలో పెట్టడానికి దీన్ని ఎన్ని రకాలుగా ఎండగట్టాలో నాకు తెలియట్లా. మీరు అన్నట్టు తల్లి గర్భంలో ఉన్న శిశువు పరిస్థితిలాగా దీని పరిస్థితి బోరుబావులో పడ్డవారి పరిస్థితిలానే ఉంది. బయటకి రావడానికి నానా యాతన పడతా ఉంది అయ్యా నారాయణ. నాకేమనిపిస్తుందంటే శంకర, ఈ జన్మలో నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా పోయే ముందు పాజ్ చేసుకొని మళ్ళీ వచ్చే జన్మలో రెజ్యూమ్ చేసే ప్రక్రియ ఏమన్నా ఉంటే బాగుండి అనిపిస్తుంది. వచ్చే జన్మలోనైనా మొదటి నుంచి రాకుండా ఉంటుంది,
లేకపోతే ఎప్పట్లాగా మీరు అప్పుడు కూడా నాకు లాస్ట్ లో లేట్ గా పరిచయం అయితే బతుకు నాకు బండలే, నా వల్ల కాదు. ఇక మీరు మీరు అప్పుడు ఈ సృష్టిని గురించి చెప్పినప్పుడు శంకర నాకు ఏమనిపించిందంటే, ఒక భవనం నిర్మాణం అయిన తర్వాత అది వాడుకోవడానికి అందులో నివాసం ఉండడానికి గృహప్రవేశం చేసినట్టు ఈ దేహం అంతా తయారైన తర్వాత ఈ కొత్త గృహంలోకి రిబ్బన్ కట్టింగ్ చేసి మరీ ప్రవేశించిన పరమాత్మ, ఒరే ఇదిగో వస్తు వస్తు నీకు గిఫ్ట్గా నీ జన్మని నువ్వే సార్థకం చేసుకోవడానికి మార్చుకోవడానికి నీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నాను వాడుకో అని అంటే, కానీ నువ్వేమో ఈ గృహంలో ఉన్న హంగులకి రంగులకి లోబడి ఇచ్చింది వాడుకోకుండా రీడ్ ఓన్లీ ఆప్షన్ ని చూస్ చేసుకొని ఇప్పుడేమో డిలీట్ ఆప్షన్ కోసం వెతుక్కుంటున్నావరా వెర్రి నాగన్నా అని అనిపిస్తుంది స్వామి నాకు. నాకు ప్రతిసారి మీరు జడ చైతన్యాల్ని ఏముంది ఇలా విడగొట్టి అలా ఆత్మానుభూతులు ఉండడమే అంతే సింపులే అని చెప్పినప్పుడు అలా నాకు అనిపిస్తుంది ఏమిటి అంత సింపులా. నాకు మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే, సహజ శుద్ధంగా సకల గుణాలతో స్వచ్ఛమైన పాలల్లో కొన్ని నిమ్మ చుక్కలు వేసి పాలల్లో ఉన్న చీజ్ని నీళ్ళని వేరు చేసినట్టు ఈ దేహంలో ఒక్కటిగా కలిసి ఉన్న ఈ గుణాలు వికారాలు విషయాలు కోరికలు గట్ర ఏమైతే ఉన్నాయో విచారణ అనే చుక్కలు వేసి విడగొడితే తప్ప లోపల ఉన్న పదునైన ఆత్మ చైతన్యాన్ని అనుభవించలేం. అలా ఆత్మానుభూతిలో నిలిచిన వాడి పరిస్థితి అండర్ గ్రౌండ్ లో ఉన్న వాడి తెలుస్తుంది తప్ప స్కూల్ గ్రౌండ్ లో ఉన్న నాలాంటి వాడికి మాత్రం అస్సలు తెలియదు. ఒక గజ ఈతగాడు కూడా స్వామి ఏమాత్రం ఈతరాన్ని వాడి దగ్గరకు వచ్చి చెప్తాడు చూశారు, ఆ ఏముంది ఈత కొట్టడం చాలా సింపులే ఏమీ లేదా బాయ్, నీళ్ళలో దిగినప్పుడు మునిగిపోకుండా నీళ్ళలో తేలితే సరి, నోట్లోకి ముక్కులోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలంటే, ఊపిరి బిగబట్టకుండా చేతులు కాళ్ళు అలా అలా ఆడిస్తే అంతే, ఆడించాలంతే అదే సరిపోద్ది అని అంటాడు చూసారా. కానీ నేర్చుకునే నాలాంటి సాధకుడి పరిస్థితి చెప్పినంత తేలిక, అది చెప్పినంత తేలిక కానే కాదయ్యా. ఎన్ని టెక్నిక్స్ ఎన్ని ఫార్మ్స్ ఎన్ని మెలకులు తెలుసుకొని వాడు నేర్చుకొని కొన్నేళ్ళు ఆర్ కొన్ని నెలలు నిరంతరం కృషి చేసి నేర్చుకున్న విద్య వాడికి అప్పుడు అక్కరకొస్తుంది. కానీ ఈ జ్ఞాన సముద్రంలో నిరంతరం ఎప్పుడు స్విమ్ చేస్తూనే ఉండాలి. ఆపావో నీకు పేరుస్తారు ఖచ్చితంగా చితి అని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది నాకు. మీరు చెప్పినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది, నాకు ఎప్పుడప్పుడు చితి గ్యారెంటీ. కానీ ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందంటే శంకర, మనము నిత్యం పూజ చేసిన తర్వాత రోజు ఆ నిర్మాల్యాన్ని ఎప్పటికప్పుడు తీయకపోతే, ఏ రోజుగా ఆ రోజు తీయకపోతే మనకి దేవుడు కనబడినట్టు రోజు మనకి జరిగేవి మనం చూసేవి వినేవి మనం చేసేవి ఏ రోజుగా ఆ రోజు మనసులో నుంచి తీయకపోతే మనలోని ఆత్మదర్శనం కూడా నిర్మాల్యంతో కప్పబడిపోయినట్టు మేరు పర్వతం అంతా సప్త సముద్రం అంతా బరువై కూర్చుంటే ఇప్పుడు అవన్నీ ఊడ్చి శుభ్రం చేయడానికి తంటాలు పడుతుంది శంకర. కానీ ఏది ఏమైనా శంకర, మోక్షం రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క, ఇది ఫిక్స్ అంతే. మళ్ళీ జన్మల్లో మిమ్మల్ని కలుసుకునే అర్హత కలిగి ఆ విద్యనేదో అనుభవించి అభ్యసించి ఆత్మానుభూతిలో ఉండిపోవాలన్న దృఢమైన భావాన్ని నిశ్చయాన్ని దీనికి కలిగించినందుకు సదా మీ పాదాలకు మీ పాదాలను వదలకుండా పట్టుకొని అనంత కోటి విధాలుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నమస్కరిస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను స్వామి. ఇప్పుడు మీరు మాట్లాడితేనే మాకు ఉత్సాహంగా ఉంటుంది, అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. మీరు మాట్లాడకపోతే చప్పంగా ఉంటుంది వ్యవహారం. ఏం లేదు స్వామి, ఇది కాదు మాట్లాడే పేద బుర్ర, దీనికేం తెలుసు ఇది కాదు. మ్యాటర్ మొత్తం గ్రాస్పింగ్ లేకపోతే అలా చెప్పటం సాధ్యం కాదు. మ్యాటర్ని పూర్తిగా మనం గ్రాస్పింగ్ చేసుకొని జ్ఞాపకం పెట్టుకొని చెప్పగలగటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులో మీరేం చెబుతున్నారు, 3 నెలలు 4 నెలల కింద చేరామని చెబుతున్నారు. అంత
కెపాసిటీ మీకుందనంటే నిజంగా మీకు చాలా 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 గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీలో మీకు తెలియనటువంటి సామర్థ్యం కూడా ఉంది కనుక మీకు ఏమి దిగులేదు. హాయిగా మీరు మధ్య మధ్యలో నాలాంటి నాలాంటి అని అంటున్నారు కదా, మీలాంటి తెలివి తక్కువ వాళ్ళు కాదు, మీలాంటి తెలివి గల వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా మోక్షాన్ని అందుకోవచ్చు. మోక్షం అంటే ఏముంది, మనం మనంగా ఉంటమే కదా, ఇంకేమన్నా నేను నేనుగా ఉంటే అది మోక్షం. ఇప్పుడు అది ఉండలేకపోవటం వల్ల తేడా వచ్చింది, ఉంటే సరిపోయింది కనుక ఉండొచ్చు. రైట్, మోక్షం మొదట అని చెప్తున్నారు అంటే అది ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే చెప్పగలుగుతారు అన్నమాట. అలాగే అమ్మా, అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ జన్మలో చేసేటువంటి తీవ్రమైనటువంటి కృషి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనతో పాటు వస్తుంది. లౌకికమైనటువన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టిపోతాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి కృషి ఏదైతే సాధనా కృషి ఏదైతే ఉందో ఈ మొత్తం మనతో పాటు వచ్చేది. ఎందుకంటే మన మనసులో అంటించుకున్నటువంటి వాసన లేదు, ఆ మనసే ఈ దేహాన్ని అంటే ఈ వస్త్రాన్ని వదిలిపెట్టి ఇంకో వస్త్రాన్ని వేసుకున్నట్టుగా ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహంతో వస్తుంది. దేహం మారుద్ది కానీ లోపలన అది మాత్రం అట్లే ఉంటుంది. అందుకని ఇదంతే. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, ఈ సంవత్సరం పునాదులు వేసేవరకే డబ్బులు వచ్చినాయి, డబ్బులు సరిపోయినాయి అయిపోయినాయి, ఏం చేస్తాం రెండేళ్ళు ఆగాం, కాస్త డబ్బులు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, అక్కడి నుంచి కడతాం కానీ మళ్ళీ పునాదులు వేసుకునే పని లేదు. అంతే ఇది కూడా ఈ జన్మలో కొంత మనం పునాది వేసుకుంటే ఆ పునాది మీదనే మనం భవనం నిర్మించుకోవచ్చు. రైట్, చాలా సంతోషం, మీరు వచ్చి మాట్లాడుతుంటేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కృతజ్ఞతలు స్వామి. నిర్మలారెడ్డి గారు, గురు దంపతులకు నమస్కారము. గురువు గారు, కిమ్ అపి న జానామి అంటే ఏమి? కిమ్ అపి న జానామి, కిమ్ ఏమాత్రం, అపి కూడా, నా జానామి నాకు తెలియదు, నాకేమీ తెలియదు. అది ఇంకా ఉంది, కిమపి నా జానామి సుఖేన మయా నిద్ర అనుభూయత, సుఖేన సుఖంగా మయా నా చేత నిద్ర అనుభూయత, హాయిగా నిద్రపోవటం జరిగింది. అది సుషుప్తిలో ఉన్నటువంటి వాడి యొక్క అనుభవం. ఆ అనుభవాన్ని మనం సంస్కృతంలో చెప్పుకుంటున్నాం, మిగతాదంతా మర్చిపోయి ఒక్కటి గుర్తుపెట్టుకున్నా. ఇంకొక డౌట్ గురువు గారు, ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా వినిపిస్తా ఉంది గురువు గారు? ఒక్క మాట ఏమండి, ఏం నేర్చుకున్నారు మీరు? ఛానల్ నుంచి వింటున్నారు కదా, ఏడాది నుంచో రెండేళ్ళ నుంచో వింటున్నారు కదా, ఏమి నేర్చుకున్నారంటే వాళ్ళతో ఈ మాట చెప్పాను అనుకోండి, కిమపి నా జానామి సుఖేనమయా నిద్ర అనుభూయత, అంటే నాకేమి తెలియదు హాయిగా నిద్రపోయాను, ఆయన చదువుతా ఉంటే నాకు కమ్మగా నిద్రవచ్చింది, నేను నిద్రపోయాను. కానీ వాళ్ళకి అది అర్థం కాక పాపం వీళ్ళకి అప్పుడే సంస్కృతం కూడా వచ్చింది, చాలా నేర్చుకున్నారని వాళ్ళు అనుకుంటారు. రైట్, చెప్పండి. భజగోవిందంలో ఫస్ట్ శ్లోకాన్ని మకుటము అంటున్నారు, ఎందుకు? ఫస్ట్ శ్లోకాన్ని మకుటం అని అల్ల, కానీ ఒకవేళ మకుటం అని అంటే తప్పు మాత్రం ఏం కాదు. ఎందుకనంటే ప్రతి శ్లోకం చదివిన తర్వాత ఆ శ్లోకాన్ని చదవాలి లెక్క ప్రకారం, అంతేగాని వేరే అర్థం లేదు. దాని తర్వాత 12 శ్లోకాలు ఉన్నాయి, దాన్ని ద్వాదశాంజరికా స్తోత్రం అంటారు. అవును, ఇది కాక, ఈ మొదటిది కాక 12, ద్వాదశ మంజరిక అంటారు. తర్వాత 14 మంది శిష్యులు 14 చెప్తారు, దాన్ని చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ చదివేటప్పుడు ఆ మొదటి శ్లోకాన్ని మళ్ళీ చదువుతారు, ఎందుకనంటే భజగోవిందం భజగోవిందం అనేటువంటి ఆ పదాలు రెండు వచ్చాయి కాబట్టి మళ్ళీ దాన్ని మొక్కటం అని అంటారు. తప్పులేదు. థ్యాంక్ యూ గురుగారు. గుడిపూడి శ్రీనివాసరావు గారు,
హలో చెప్పండి. హలో స్వామి గారు నమస్కారం. స్వామి గారు మీకు అమ్మగారికి నమస్కారం. అదే స్వామి గారు, ఇప్పుడు ఒక వ్యక్తిలో వాడికి బలీయంగా వాళ్ళ వాసనలు సంస్కారాలు బలీయంగా ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి ఇలాగా ఆత్మజ్ఞానాన్ని నేను పొందాలి ఎలాగైనా సరే తీవ్రంగా వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ వాసనలు అవి కూడా వాడిని ఒకసారి వెనక్కి లాగుతూ ఉంటాయి బలీయంగా. అటువంటి పరిస్థితిలోనే వాడు ఏ విధంగా, ఒకసారి కొన్ని లాగినా మళ్ళా రెండో రోజు వాడు పుంజుకొని ఏదో వెళ్ళినప్పుడు మళ్ళా కొద్దికాలం వెనక్కి లాగుతూ ఉంటుంటే, అటువంటి వ్యక్తి వాడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి ఆ సంస్కారాల వాసనలు వాడిని వెనక్కి లాగుతూ ఉంటాయి. వీడు ప్రయత్నిస్తుంటాడు వెనక్కి లాగుతాయి, ఏదో ఒక రెండు రోజులు ముందుకు వెళ్తాడు మళ్ళా రెండు రోజులు వెనక్కి లాగుతుంటాయి. ఈ పరిస్థితిలో వాడు ఎలాగ వెళ్ళాలి అనేది. చాలా మంచి ప్రశ్న. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళలో వాసనలు ఉంటాయి, ఆ వాసనలేమో ప్రేరణ ఇస్తుంటాయి, ఆ ప్రేరణ ప్రకారం పనిచేయాలా. ఇదంతా కూడా జంతువుల్లో, అంటే బుద్ధి లేనటువంటి జంతువుల్లో కానీ పశుపక్షాదుల్లో కానీ క్రిమికీటకాల్లో కానీ వాటన్నిటిలో కూడా వాసన ప్రకారమే పనిచేస్తుంది. అందుకని దాన్ని ఇన్స్టింక్ట్ అంటారు. అలా ఇన్స్టింక్ట్ అది ఎట్లా అనిపిస్తే అట్లా చేయటమే వాటి పని. కానీ బుద్ధి ఉన్నటువంటి మానవుడికి ఏమవుద్దనంటే, బుద్ధి అనేది ఒకటి ఉన్నది దేనికనంటే నీలో వచ్చేటువంటి వాసనలు నీకు తెలుస్తూనే ఉంటాయి, అంటే నీ ప్రేరణ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం దారిన పోతా ఉన్నాం అనుకోండి, ఒకటి జేబులో బాగా పెద్ద కట్టుంది డబ్బులు కట్ట, కాస్త బయటికే కనపడుతుంది. మనం కనుక ఒక్కరు దగ్గరికి పోయి అట్ట కనుక లాక్కుంటే ఆ కట్ట మొత్తం మన చేతికి వచ్చింది, మనమేం చిక్కం, బాగానే ఉంటుంది అనిపించింది, ఊరికినట్లు అనిపించింది. ఇప్పుడు మన మనసు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధి ఎలా చెబుతుందో అలా. బుద్ధయ్యా వాడు బాధపడతాడు ఏడుస్తాడు, వాడు ఏడుపు అంతా మనకి కొట్టుకుంటుంది కాబట్టి అట్లా వద్దు అని అనిపిస్తుంది. లేదులే, ఒక్కరో కాస్త పాపం అయితే అయింది, వాడు బాధపడితే పడ్డాడు, మనం బాగా సుఖపడతాం కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ రెండు ఆలోచనలో ఏది నెగ్గుద్ది? ఈ రెండు ఆలోచనలు మనసు. ఈ రెండు ఆలోచనలో బుద్ధి ఎట్లా ఉంటే దాని ప్రకారం నెగ్గుద్ది. వద్దు అని బుద్ధి నిశ్చయించి చెప్పుద్ది. ఎప్పుడు? ఈ జ్ఞానం గనక ఉన్నట్లయితే, ఆత్మజ్ఞానం గనక మనకు ఉన్నట్లయితే, భగవంతుడి మీద భక్తి గనక ఉన్నట్లయితే, మోక్షానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఇదంతా మనకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది అని బుద్ధి చెప్పుద్ది. కాబట్టి ఆ బుద్ధి ఆ ప్రకారంగా పనిచేయాలి. అయితే ఏమండి, అప్పుడప్పుడు ఇలా కూడా చెప్పొచ్చు కదా, అలా కూడా చెప్పచ్చు. ఎప్పుడు చెప్పుద్ది? మళ్ళా జ్ఞానం పూర్తిగా లేకుండా ఆఫ్ జ్ఞానం ఉన్నా లేకపోతే అసలు అజ్ఞానం ఉన్నా మనకి రెండు ఆలోచన లేకుండా కొట్టేద్దాం అనిపిస్తాం. అంటే ఊరికి ఉదాహరణగా ఒక విషయం చెప్తాం, మనకి ఏ రకమైనటువంటి వాసనలు అయినా సరే మనలో ఉన్నాయి, మనకి తెలుస్తూనే ఉంటాయి. వాసనలు తెలిసిన తర్వాత ఏం చేయాలని ఆలోచన. గోడ మీద బల్లి ఉందనుకోండి, ఎదురుగా పురుగు ఉంది, బర్ర పరిగెత్తుంది, పురుగు నాటుకొచ్చుకుంటుంది, ఇక రెండు ఆలోచనే లేదు. కానీ మనం మాత్రం అట్లా చేయం, బుద్ధి అవుతుంది, దాంతో ఆలోచించాలి. అయితే బుద్ధితో ఆలోచించేటువంటి వాళ్ళల్లో రెండు రకాలు ఉన్నాయి. బుద్ధిని జ్ఞానం వైపుకు మళ్ళించుకున్నటువంటి వాడు, అజ్ఞానం వైపు మళ్ళించుకున్నటువంటి వాడు. అజ్ఞానంలోనే ఉన్నాడు. అందుకని ఏమంటారు, అప్పుడప్పుడు మనం ఒక్కళ్ళని అంటాం, అరే నీకు బుద్ధి లేదురా అని. బుద్ధి లేదంటే నిజంగా బుద్ధి లేదని కాదు, బుద్ధిని సరిగా వినియోగించుకోలేదు. బుద్ధి ఉంది వాడికి కూడా, వాడు జంతువులాగా ప్రవర్తించే వాడిలో కూడా బుద్ధి ఉంది. ఇప్పుడు కొన్ని వేల మందిని లక్షల మందిని మోసం చేసేటువంటి వాడు వాడే సామాన్యుడా, ఎంత తెలివి గలవాడు? మన తెలివితేటలు వాడి ముందు వణికిరావు. అంత గొప్ప తెలివి కలిగినటువంటి వాడు, అంత మేధాశక్తి కలిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, విద్యావంతులైనటువంటి వాడు, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ బుద్ధి సంస్కరించబడని బుద్ధి, అందుకని బుద్ధి లేదు అనేటువంటి మాట అప్పుడు అంటుంటారు. అంటే పెద్దవాళ్ళని అనలేరు అనుకోండి, చిన్నవాళ్ళు అయితే అంటుంటారు. కనుక సంస్కరించబడినటువంటి బుద్ధి కావాలి మనకి. ఆ సంస్కరణ దేంతో జరగాలంటే జ్ఞానంతో జరగాలి, అది ధర్మానికి నిలబడాలి.
మనకి ధర్మ అర్ధ కామ మోక్షాలు అని నాలుగు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికీ వాడు మోక్షం కావాలనుకున్నవాడు ఎప్పటికీ ధర్మం తప్పకుండా ఉండాలా, అది ఉండాలి ఆలోచన. మనం ధర్మం తప్పకుండా ఉండాలి. ఈ రోజున మనకు ఒక రూపాయి మిగలటం కాదు లెక్క, కానీ మనం ధర్మం తప్పకుండా దాన్ని సంపాదించాలా, దాన్ని మనం ఎంతవరకైతే మనకి మనం అనుభవించాలనో అంతవరకే అనుభవించాలా. వాడెవరినో చూసి వాళ్ళలాగా నేను కూడా ఉండాలి అని అనుకోవటం చాలా తప్పు. మనం కృషి చేయటం తప్పు లేదు, వచ్చినటువంటి దాన్ని భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరించడం తప్పు లేదు, అనుభవించడం తప్పు లేదు. కనుక మన బుద్ధి సంస్కరించబడాలి. కాదండి బుద్ధి బాగా అటువైపుగా నడుతుంది అని అంటే వాడు ఇంకా మామూలుగా మానవులలో పశు సమానుడు. అది ఎందుకంటే పశువుకి నాలుగు లక్షణాలు ఉన్నాయి, ఆహార భయ నిద్ర మైథునాలు. అవే మానవుడికి కూడా ఉన్నాయి. వాడికి ఆహారం కావాలా, భయం పెద్దవాళ్ళని చూస్తే భయంగా గుర్తుంది, నిద్ర వస్తుంటుంది, మైథనం అన్నీ ఉన్నాయి. జంతువులకు ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి. అప్పుడు ఏమిటంటే పశుభు సమాన అన్నారు, పశువుతో సమానం అని. అలా సమానం కాకుండా ఉండాలి అని అంటే బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగిస్తే వాడు సరైనటువంటి మానవుడు, ఉపయోగించకపోతే వాడు పశువుతో సమానం. కాబట్టి మనం మార్చుకోవటానికి వీలైన వాసనలు, కర్మఫలాలు మార్చుకోవటానికి వీల్లేదు. మీరు ఏం అనుభవించడానికైతే ఇదే లోకానికి వచ్చారో అవన్నీ కూడా అనుభవించాల్సిందే, దాన్ని మీరు మార్చరే మార్చలేరు. ఇప్పుడు ఈ విషయంలో మనకు స్వామి గారు, ఇప్పుడు ఈ ప్రారంభ కర్మల్ని మనం మార్చడానికి లేదు, అయితే మనం ఈ ఆత్మజ్ఞానాని కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ భగవంతునికి మనం ప్రే చేసుకుని నేను ఈ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి ప్లీజ్ హెల్ప్ మీ, భగవంతు సహాయం మనం తీసుకోవచ్చా, భగవంతు సహాయం మన ఈ విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేసుకుని ఆయన మనం ప్రార్థన చేసుకుని సహాయం చే కోరవచ్చా? అసలు నిజం ఏమిటంటే సామాన్యులందరికీ ఎంతటి గొప్ప మహాత్ములైనా ఒక మాట చెబుతారు, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని ఆశ్రయించండి కష్టాలు పోతాయి అని, ఎందుకంటే వాళ్ళు తృప్తి కోసం చెప్తారు. కానీ ఏ కష్టము కూడా అనుభవించవలసినటువంటి ప్రారంభంలో వచ్చినటువంటి కష్టం అనుభవించి తీరవలసిందే, ఇది నిజం. కానీ ఈ నిజం చేస్తే అవతల వాడికి కాస్త బాధగా ఉంది, ఏదైనా మార్గం కావాలని అనుకుంటాడు. అందుకని పూజలు చేసినా, ఉపవాసాలు చేసినా, మరి మంత్రోపదేశాలు తీసుకున్నా, మరి ఇంకేదైనా అభిషేకాలు చేసిన ఏమి చేసినా వాటి యొక్క మంచి ఫలితం మళ్ళీ తర్వాత మీరు అనుభవిస్తారు, కానీ ఈ చెడ్డ ఫలితం మాత్రం పోదు. కనుక ఎప్పటికైనా సరే దీన్ని అనుభవించి తీరవలసిందే, ఎంతటి వాళ్ళైనా అనుభవించి తీరవలసిందే. అనుభవించక్కర్లేదండి అని చెప్పేది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పేది, నిజంగా పెద్దవాళ్ళే చెబుతారు కానీ నిజంగా ఇది శాస్త్రం చెప్పినటువంటి. ఎందుకనంటే వాటిని మనం అనుభవించడం కోసం తెచ్చుకున్నాం, కర్మఫలాలని అనుభవించడం కోసం తెచ్చుకున్నాం. మనం ఏరుకొని 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 తెచ్చుకున్నాం. అంతవరకే నీ ఛాయిస్, ఇక్కడ నీకు ఛాయిస్ లేదు. అదే వాసనలు కనుకైతే నీకు ఛాయిస్ ఉంది, నీ ఇష్టం వచ్చేటట్టు. అదే స్వామి, ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకి భక్తి యోగంలో చెప్పింది కూడా ఏంటంటే మనం ప్రారంభ కర్మలు మనం అనుభవించాల్సిందే తప్పలేదు, కాకపోతే ఏంటంటే ఆయన మీద అదన్యమైన భక్తిని మనం పెట్టుకుని మనం దాన్ని అనుభవించాల్సిందేను. అంటే నేను అడిగింది మరేం లేదు, ఇందులో ఏంటంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కాబట్టి ఇందులో సహాయం కోసం మనం ప్రార్థించడం తప్పులేదు కదా అని అది నేను ప్రార్థించడంలో తప్పులేదు. అదే అంటున్నాను, ప్రార్థించవచ్చు కానీ అనుభవించాల్సిన కష్టం మాత్రం అది అనుభవించాల్సి తప్పదు, అది అది ప్రార్థన కరెక్ట్ తప్పదు, ప్రార్థించవచ్చు. ఆ ప్రార్థన ఏముందంటే మనకి భగవంతుడికి దగ్గర చేస్తుంది మనం. అదే అదే అంటున్నాను, అది ప్రయోజనం. ఎందుకంటే మనం చేసినటువంటి ఏ పని కూడా ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టదు, చెడ్డ పని అయినా మంచి పని అయినా ఫలితాన్ని ఇవ్వాల్సిందే. మీరు భగవంతుడిని ప్రార్థించారు కాబట్టి భగవంతుడిని గుర్తు చేసుకున్నారు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని. ఏమి తెలియకపోయినా, జ్ఞానం తెలియకపోయినా భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన మహాత్ముడు, ఆయన ఏదో
మనం కోరితే కోరికలు తీర్చాం అంటే భగవంతుడికి మిమ్మల్ని దగ్గర చేస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామి. కోటి గారు హలో. చెప్పండి. నమస్కారం గురుగారు. గురుదంపతి నమస్కారం. మీరు ఆత్మబోధ అనే ఒక గ్రంథంలో రచించిన గ్రంథంలో తొలి పలుకు అనే 9వ పేజీలో ఒక చిన్న సెంటెన్స్ నాకు అర్థం కాలేదు. ఏమంటే సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినప్పుడు పరమహంస పరువురాధికాచార్యుల ఆశంకర్ల వారు కాశ్మీరు పండితుల ప్రముఖులైన కాశ్మీర పండితుల కోరికప్ప మీద అనాత్మను స్త్రీ విగ్రహణం చేసి అనాత్మ విగ్రహణం అనాత్మ శ్రీ విగ్రహణం అని అన్నానుంది. అది ఆ పద అనాత్మ అంటే ఆత్మ కానిదని, శ్రీ విగ్రహణం అంటే నాకు అర్థం కాలే ఇంకేమీ లేదు. దాన్ని గ్రహించటం. నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ అనాత్మ కదా. దాన్ని గ్రహించడం, దాన్ని కాదు 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 అని తీసేయటం. అనాత్మ స్త్రీ విగ్రహణం అంటే అంటే అప్పుడు నేతి నేతి అని లాస్ట్ మిగిలి ఉండేది ఆత్మే అంతే. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ. మళ్ళా రేపు సాయంత్రం 7 గంటలకు సత్సంగంలో కలుసుకుందామండి. మధ్యాహ్నం 12 గంటలకి శ్లోకాస్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.